जिल्ला मंत्री केटीआर शुक्रवारं सिरिसिल्लालो जरिगिन टीआरएस कार्यकर्तल समावेशंलो बीजेपी नायकुलपै रेच्चगोट्टे विधंगा मात्लाडी शांति भद्रतलकु विघातं कल्पिंचारनी मंत्री केटीआर पै वेमुलवाड पोलीस स्टेशन्लो शनिवारं बीजेपी नायकुलु फिर्यादु चेशारु। అనంతరం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో బలపడుతున్న సమాచారంతో అసహనంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ నాయకులపై కార్యకర్తలపై టిఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకోవడం మంత్రి తన స్థాయి దిగజారి మాట్లాడారని ఆరోపించారు। బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారం కోసం పని చేయడం లేదని మంత్రి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో వేములవాడ ఎంపీపీ బండ మల్లేశం పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహేష్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కృష్ణస్వామి రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి తదితరులు ఉన్నారు। ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ గారు నిన్న సిరిసిల్లలో ఏతే ప్రమాణ స్వీకారంలో భాగంగా వారు మాట్లాడినటువంటి మాటలు ప్రజాస్వామ్య ఉల్లంఘన శాంతి భద్రత విఘాతం కలిగే విధంగా హింసను ప్రోత్సహించే విధంగా కేటీఆర్ గారు మాట్లాడిన ఏదైతే ఉందో దానిని భారతీయ జనతా పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సినగా ఈ రోజు స్థానిక సీఏ గారికి ఇవ్వడం జరిగింది। ఏదైతే చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం। ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి తనయుడు మన జిల్లా మంత్రి గారు కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సరైనటువంటి విషయాలు కాదు। నిన్న చూసినాం మనం బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతా ఉన్నారు। బీజేపీ వాళ్ళని రెచ్చగొడితే భయపడేటోళ్ళు ఎవరు లేరు। ఆ తాటాకు చప్పులకి తాకు చప్పులకు భయపడే కార్యకర్తలు కాదు బీజేపీ కార్యకర్తలు। నిన్న చెప్తా ఉన్న జనగామలో కూడా ఏమైంది ఇంకా మన జిల్లాలో కూడా పుట్టండేనే విధంగా మాట్లాడుతా ఉన్నాం। ఒక మంత్రి గారు మాట్లాడే మాటలు అవేనా అని చెప్పి మాట్లాడుతా ఉన్నాం। మీరు ఇలాంటి కల్లిబిల్లి కబర్లు చెప్పినట్టయితే ప్రజలు నమ్మే విధంగా లేరు। ఈ తెలంగాణలో ఈరోజు మీరు బతుకుతున్నారంటే కేవలం మీ బావగారు మీరు మీ కుటుంబ సభ్యులు తప్ప కనుక బతికే తెలంగాణ ప్రజలు కాదు। దళితులకు దళిత బంధు అంటారు మీరు దళిత బంధు మీ టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చుకుంటారా లేకపోతే దళితులు ఉన్నటువంటి మొత్తం పూర్తి దళితులందరికీ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం। మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే మీకు ఏదో మామూలులా కనపడుతున్నారు ఏదో మేము బ్రోకరేజీలు చేస్తున్నాం కాదు మేము భారతీయ జనతా పార్టీ నాయకులం। ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారి పార్టీలో చేరారంటే మళ్ళీ తిరిగి జీవితంలో కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటారు తప్ప కానీ ఇలాంటి కల్లిబిల్లి మాటలకు ఏదో మీరు చేసినంత వరకు యువకులు ఎవరు కూడా మీ టీఆర్ఎస్ వైపు వచ్చే పరిస్థితి ఎవరు లేరు। మీరు అనవసరంగా దాడులకు కూడా మీరు ప్రోత్సహించినట్టయితే మేము దాడులు చేస్తే మీరు దట్టుకోలేరు। మా భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వం ఉంది అన్ని రాష్ట్రాల్లో మేము ఉన్నాం ఒక చిన్న రాష్ట్రంలో మీరు పనిచేస్తున్నారు ఆ చిన్న రాష్ట్రం ఏందో మీకు తెలుసు ఈ రాష్ట్రంలో బతికేది కూడా మీరు ఒక్కరు తప్ప కానీ వీరటల వల్ల లేరు।